మ్యూట్ చేసుకుంది నాన్న. అమ్మా మై మైక్ ఆన్ చేసుకో అని, మైక్ ఆన్ చేసుకో. ఏది అవ్వలేదు, అవ్వలేదమ్మా. అన్మ్యూట్ ఇప్పుడు. ఓకే ఇప్పుడు ఓకే చేయమ్మా. ఇప్పుడు వరకు తోడుగా అన్నది దానికోసం మరి ఇప్పుడు మేము సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందా తోడుగా తోడుగా అన్నండి సార్. మ్యూజిక్ క్లాస్ లో తోడుగా అన్నది ప్లాన్ చేస్తాం మరి ఇప్పుడు మేము చెప్తున్నా మేము అన్ని శ్రద్ధగా అన్ని చేసుకునే స్థాయి చేయండి పాఠశాలకి టీచర్స్ కి తోడుగా అన్నండి సార్. మేము కూడా అనేక విషయాలు తెలుసుకునే స్థాయి చేయండి ప్లీజ్ చేస్తాం మీరు పెడుతున్నా తండ్రి ఆమె హలో వినబడుతుందా అన్నా? విజయన వినబడుతుందా? ప్రైజ్ లార్డ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్ అంకుల్, ప్రైజ్ లార్డ్ అన్నా, అందరు బాగున్నారా? ఓ నేను కనబడట్లేదు. ఓకే రైట్, కనబడుతుందా అన్న ఇప్పుడు? రైట్, అందరు బాగున్నారా? రైట్, యాక్షన్ సాంగ్ చేద్దామా? ఎంత మంది రెడీగా ఉన్నారు? ఓ yes, yes Jesus, వెరీ గుడ్, చాలా యాక్టివ్ ఉన్నారు ఈ రోజు. కమ్ ఆన్ గెట్ అప్ ఎవ్రీబడి, యాక్షన్ సాంగ్ చేద్దాం. ఉంటే చూడు ఫ్రూట్స్ వస్తా ఏదో ఎనీథింగ్ ఇవ్వమ్మా. చాలా సూపర్ గా చేశారు. కొత్త పాట నేర్చుకుందామా ఈ రోజు? ఎంతమంది కొత్త పాటలు అంటే చాలా ఇష్టం? ఎంతమంది కొంచెం ఇష్టం? అందరికి చాలా ఇష్టమా? రైట్, కొత్త పాట నేర్చుకుందాం ఈ రోజు.
చదువుటకు అర్హుడనా, ప్రార్థించేటందుకు నే అర్హుడనా, చర్చిలోనికి వచ్చేందుకు అర్హుడనా, నేనెందుకు పనికి రాని వాడనయ్యో, వాక్యాన్ని చదువుటకు అర్హుడనా, ప్రార్థించేటందుకు నే అర్హుడనా, చర్చిలోనికి వచ్చేందుకు అర్హుడనా, నేనెందుకు పనికి రాని వాడనయ్యో. అలా అనొద్దు, ఏసయ్య ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తి. అలా అనొద్దు అబ్బబ్బా, అలా అనొద్దు, ఏసయ్య ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తి. నచ్చిందా అందరికి? మళ్ళీ చేద్దామా అందరం కలిసి? రైట్, మళ్ళీ ఒకసారి చేద్దాం. ప్రార్థించేటందుకునే అర్హుడనా, చర్చిలోనికి వచ్చేందుకు అర్హుడనా, నేనెందుకు పనికి రాని వాడనయ్యో, వాక్యాన్ని చదువుటకు అర్హుడనా, ప్రార్థించేటందుకునే అర్హుడనా, చర్చిలోనికి వచ్చేందుకు అర్హుడనా, నేనెందుకు పనికి రాని వాడనయ్యో. అలా అనొద్దు, ఏసయ్య ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తి. అలా అనొద్దు అబ్బబ్బా, అలా అనొద్దు, ఏసయ్య ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తి. వావ్, బాగా చేసినట్టు నేను చూస్తున్నాను. కొంతమంది చాలా మంచి యాక్షన్స్ చేశారు, కొంతమంది యాక్షన్ చేయలేదు, పర్లేదు. రైట్, వెరీ గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్. Right, over to Vijayana. Right, పిల్లలు చూసారు కదా, చక్కని మంచి యాక్షన్ సాంగ్స్ మనం నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు అమ్మో, మనం దేనికి రెడీ? నిమ్మక్క
శ్యామలక్క అందరూ రెడీగా ఉన్నారు కదా పిల్లలు ఓకే ఇప్పుడు అందరూ రెడీగా ఉన్నాం కదా ప్రజల దేనికి రెడీగా ఉన్నారు మనం అందరం పిల్లలు చక్కగా హోంవర్క్స్ చేశారు కదా ఆ ఇప్పుడు పిల్లలు చక్కగా మంచి మంచి హోంవర్క్స్ చేస్తారు మనం చూద్దాం ఓకేనా రైట్ ఓకే పిల్లలు మీరందరూ మీ హోంవర్క్స్ ని దగ్గర పెట్టుకోండి ఎవ్వరు క్లాప్స్ రెడీగా ఉన్నాయా క్లాప్స్ నానా విజయ్ క్లాప్స్ నా దగ్గర లేవు అంకుల్ మరి ఇంకెవరు ఉన్నారు మనకి ఒక నిమిషం ఓకే మాట్లాడుతున్నా నేను చూస్తాను ఓకే అంకుల్ రైట్ చూడండి హోంవర్క్స్ చూపించే ముందు ఒకటి చెప్తున్నాను ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు ఉంటే మాత్రం కొట్టుకోకండి ఒకరు ఒకరి తర్వాత ఒకరు హోంవర్క్స్ మెల్లిమెల్లిగా చూపించండి ఓకేనా అందరు హోంవర్క్స్ చూస్తాము ఓకేనా ఓకే మన సండే స్కూల్ టీచర్స్ రిసోర్స్ పర్సన్స్ మీరు మైక్ ఆన్ చేసి క్లాప్స్ కొడతా ఉండండి శ్యామక శ్యామలక మైక్ ఆన్ చేసుకున్నారు సండే బిన్నీ మిన్నీ కూడా బిన్నీ మిన్నీ మైక్స్ ఆన్ చేసుకొని కొంచెం కొడుతుండండి నా ఫైల్ ఎత్తుకుతున్నాను అది దొరికితే మళ్ళీ మీకు ఏమ్మా నా ఫైల్ దొరికింది అంకుల్ ఒక నిమిషం ఎవరు ప్రజల ప్రజల ఓకే నువ్వు ప్లే చేస్తావైతే ఓకే అంకుల్ ఓకేమ్మా కొంచెం చేసి పాస్ చేస్తుండు అది ఓకే రైట్ పిల్లలు అందరు రెడీగా ఉన్నారు కదా ఫస్ట్ ఓకే అబియా గ్రేస్ అండ్ మాథ్యూ నాన్న ఇది ఎవరు ఇది ఎవరు రీనేమ్ చేసుకోవాలి చూడాలా ఒక అబ్బాయి అబ్బాయి పేరేంటి చార్లెస్ చార్లెస్ ఓకే రైట్ రైట్ వావ్ వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది కొంచెం బ్యాక్ పెట్టు కొంచెం బ్యాక్ నాన్న చార్లెస్ కొంచెం బ్యాక్ పెట్టు వావ్ రైట్ చాలా బాగుంది వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ స్పాట్ లైట్ చేస్తా ఉండండి విజయ్ ఏ పేరు చెప్తే ఆ పేరు స్పాట్ లైట్ చేయండి ఎవరు చేస్తారు స్పాట్ లైట్ నాయన ఎవరు స్పాట్ విజయ్ ఎవరు చేస్తారు నాయన చేస్తున్నావా ఓకే చేయి నెక్స్ట్ అబియా గ్రేస్ అండ్ మాథ్యూ అబియా గ్రేస్ అండ్ మాథ్యూ ఓకే వీళ్ళది అవ్వట్లేదు స్పాట్ లైట్ అలంకృత అండ్ ఆహ్లాదిత నాన్న హోంవర్క్స్ ఒకటి తర్వాత ఒకటి చూపించండి నాన్న చాలా బాగుంది అండి చాలా బాగుంది వెరీ గుడ్ అలంకృత నీ చూపించినాను చాలా బాగుంది చాలా బాగుంది అన్న చాలా బాగుంది మెమరీ వర్క్స్ కూడా రాసావా వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న నెక్స్ట్ ఏంజలీనా చూపించినాను వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది నెక్స్ట్ అని గ్రేస్ సన్నిహిత ఒకరి పేరు ఒకరు మెల్లి చూపించాను వెరీ నైస్ ఓ కింగర్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ మా ముగ్గురు చక్కగా బాగా చేశారు వెరీ గుడ్ సమన్విత నాన్న సమన్విత హోంవర్క్ చూపించాను వా చాలా బాగుంది చేసావు వెరీ గుడ్ మెమరీ వర్క్స్ కూడా రాసుకోండి రా ఓకేనా మెమరీ వర్సెస్ కూడా రాస్తాను హదర్శ కీర్తన చూపించాను చాలా బాగుంది చాలా బాగుంది అండి చాలా బాగుంది వెరీ గుడ్ గ్రీష్మ
ఒకరి తర్వాత ఒకరు చూపించండి. వావ్, వెరీ గుడ్, వెరీ గుడ్ గ్రీష్మ, చాలా బాగుంది. ఓకే, వెరీ గుడ్ మ్యామ్, చాలా బాగుంది. గ్రీష్మ వెరీ గుడ్, బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. చెప్పినట్టు వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది, వెరీ గుడ్ మ్యామ్, మెమరీ వర్స్ కూడా రాసారు, చాలా బాగుంది. నెక్స్ట్ జోయల్ అండ్ జోషువా. నానా అబ్సెంట్ అన్నా? ఓకే ఓకే ఫైన్, ఓకే నన్, ఓకే ఓకే నన్, నెక్స్ట్ టైం చేసుకుంటారా? ఓకేనా? నన్ను హోంవర్క్ చూపించనా? జోష్వా, మెర్సి, కనిష్క, కొంచెం బ్యాక్ పెట్టండి. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, వెరీ గుడ్ పిల్లలు, చాలా బాగుంది అమ్మ, అందరూ చాలా బాగా చేశారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా బాగా చేశారు. నెక్స్ట్ ప్రమీల. ప్రమీల అవట్లేదు స్పాట్లైట్. ఓకే, ప్రిస్కిల్ల. రోహిణి, రాస్తున్నావా చెప్పిందంతా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేశారు. ఓ, హోమ్ వర్క్స్, ఫింగర్ ప్రింట్స్ బాగా చేశారు, వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. నన్ను హోంవర్క్ రైట్ కొంచెం దగ్గర పెట్టినా. ఓకే ఓకే, చాలా బాగుంది, చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. నన్ను మెమరీ బస్ చెప్తావా? కాదంటే ఒకసారి అన్మ్యూట్ చేయండి. ఒక్క నిమిషం నాన్న, అన్మ్యూట్ చేసుకున్నాను, చెప్తాలి. నా వాయిస్ వినిపించట్లేదురా? ఇవాల మా పెద్దనాన్న గారికి స్కాన్ తీస్తున్నారు, ఇవాల మా పెద్దనాన్న గారికి స్కాన్ తీస్తున్నారు అన్న, ప్రార్థన చేయరా? ఓకే అమ్మా, ఓకే. శ్యామలక్క, శ్యామలక్క కొంచెం హాట్ స్పాట్లైట్ చేసి ప్రే చేయండి అక్క. వాళ్ళ పెద్దనాన్న గారికి స్కాన్ చేస్తున్నారంట, హాస్పిటల్ ఉన్నారు అన్న. ఇప్పుడు చేతులు జోడించాలి, అందరూ కళ్ళు మూయాలి. మనం ఒక అంకుల్ కి బాగాలేదు, మనందరం ప్రార్థన చేద్దాం. ఐసీయూలో ఉన్నారు, వెంటిలేటర్స్ మీద ఉన్నారు, కాబట్టి మనందరం ప్రార్థన చేద్దాం. పిల్లలు వేసే చిన్న పిల్లలు ప్రార్థన చాలా ఆలకిస్తారు కదా, చాలా వెంటనే రిప్లై వస్తుంది. కళ్ళు మూసుకోండి అందరూ. ఓకే అన్న, ప్రైజ్ లాడ్ అన్న, మీరు కూడా ఉన్నట్టున్నారు. నేను ఉదయం చేశాను, అదే అన్న చెప్పింది అన్న, చెప్పి ఫోన్ చేసినప్పుడు చేశాను. అవునన్న, అవునన్న, సరే అన్న. మా పిల్లలు కళ్ళు మూసుకోండి ఒక్కసారి. ప్రేమగల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభా, నీ కృపలో తండ్రి. మరి ఒక్కసారి ప్రభా, మరి టీచర్ గారు వాళ్ళ బ్రదర్ నిమిత్తం, తండ్రి ఫిజికల్ వాళ్ళ పెద్దనాన్న గారి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి ఆయనకు నువ్వు ఇచ్చినటువంటి, ఇంతవరకు నువ్వు ఇచ్చిన గొప్ప ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అలాగే ప్రభా, మరి ఇంకా ఐసీయూలో ఉన్నారు తండ్రి, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రభా. మరి ఆయన ఊపిరి తిప్పించుకోవడం కూడా కష్టంగా ఉంది తండ్రి. నాయన, మరి అన్ని విషయాల్లో మీరు ఎంతవరకు కృప చూపించారు, ఇకపై కూడా తండ్రి డాక్టర్స్ కి కావాల్సిన జ్ఞానాన్ని మీరే ప్రసాదించి ఆయన చాలా తొందరగా కోలుకోవడానికి కూడా మీరే సహాయం చేయమని ఈ సమయంలో చిన్నపిల్లలందరూ ప్రార్థన చేస్తూ ఉంటుండగా గొప్ప రిజల్ట్ మేమందరము చూడగలగటానికి మీరే ఆయన్ని మంచి ఆరోగ్యంతో బయటకు తీసుకుని రమ్మని అడుగుచు, ఆయన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రార్థనలన్నీ మీరు భద్రపరిచి తగిన సమయమందు తగిన కాలమందు జవాబు దయచేస్తారని నమ్మి నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామంలో బ్రతిమిలు అడివేడు కొంచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, నెక్స్ట్ రిషిత అండ్ నిషిత. నేను హోంవర్క్ నేను
నాన్న ఫస్ట్ డే మీరు రావడం లేదనే వచ్చారు వచ్చారా హోంవర్క్ చేయలేదా చేస్తారా ఓ చేశారు చేశారు ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ కొంచెం దగ్గర పెట్టండి చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగా మరి వర్క్ కూడా రాశారా వెరీ గుడ్ నాన్న రూత్ ఎంజాయ్ నాన్న రూత్ దగ్గర పెట్టి కొంచెం బ్యాక్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది God bless you and me. Wonderful. God bless you, Nana. Very good, Ruth. Very good. Chala bang. Ruth, chupin chana na? Oh, yeah. Chala bang gisa, Nana. Chala bang gisa. Very good. Very good, Nana. Chala bang. Chala bang. Chala bang. Very good. Very good. Very good. శిలోని శిలోని హోంవర్క్ చూపించినా చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ మెమరీ వర్క్స్ కూడా రాసావా వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ మెమరీ వర్క్స్ మనం నేర్చుకోవాలి కదా ఓకేనా మెమరీ వర్క్స్ నేర్చుకోను కదా శిలోని నువ్వు జోయాష్ పేరు కూడా రీనేమ్ చేయాలి తల్లి వెరీ గుడ్ నాన్న లెసన్ బాగా రాస్తుంది వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ నువ్వు నచ్చి వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న చాలా బాగా డ్రా చేశారు వెరీ గుడ్ మెల్లిమెల్లి చూపించండి వెరీ గుడ్ వెరీ గుడ్ నన్ను రివర్స్ చూడండి చూడు కొంచెం వెరీ గుడ్ స్లో స్లోగా పర్లేదు మెల్లి మెల్లి చూపించింది పర్లేదు వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ ఇది చాలా బాగా చేశారు చాలా బాగా చేశారు నెక్స్ట్ సోనిక కొంచెం బ్యాక్ వెరీ గుడ్ తల్లి సుమిత వావ్ వెరీ నైస్ నాన్న మెమరీ వర్సెస్ కూడా రాయి ఓకేనా మెమరీ వర్సెస్ కూడా రాస్తున్నా షెర్లిన్ హోంవర్క్ చూపించాను చాలా బాగా చేసావు వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది వెరీ గుడ్ తల్లి నాన్న ఇంకెవరైనా హోంవర్క్ చూపించలేదు అనుకుంటే హోంవర్క్ చూపించండి కెమెరా ముందుకు పెట్టండి ఓకే ఒక్క నిమిషం ఇప్పుడు చూపించాను నాన్న నిమ్మక్క ఓ ఎస్ నాన్న బ్లెస్ చూపించాను నాన్న వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ వావ్ వెరీ గుడ్ వావ్ ఓకే లెసన్ కూడా రాస్తుంది వెరీ గుడ్ నాన్న బాగుంది చాలా బాగుంది ఏ వెరీ గుడ్ తల్లి నాన్న నెక్స్ట్ ఓకే షారూన్ ఒక్క నిమిషం నాన్న షారూన్ చూపించు వావ్ వెరీ గుడ్ మెమరీ వర్సెస్ కూడా బాగా నేర్చుకోండి ఓకేనా మెమరీ వర్సెస్ కూడా బాగా నేర్చుకోండి నన్ను ఇంకా నన్ను ప్రజలు నీకు కనిపిస్తే స్పాట్ లెట్ చేయను వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది వెరీ గుడ్ స్లో స్లో స్లోగా చూపించు పర్లేదు
చాలా బాగుంది, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, చాలా బాగున్నాయి. నెక్స్ట్ స్టైలీ అండ్ మిలోని. సరేనా, మెమరీ వర్సెస్ కూడా రాసుకోండి, నేర్చుకోండి. ఇంకా రిమైనింగ్ ఎవరైనా ఉన్నారా హోంవర్క్స్ చూపించాల్సిన వాళ్ళు? హోంవర్క్స్ చూపించకపోతే కెమెరా ముందు తెచ్చిపెట్టండి, చూద్దాం. ఇంకెవరు లేరా? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, చాలా బాగుంది. హ్యాపీ మెమరీ బస్ కూడా రాసింది కనిపించట్లేదు, చాలా బాగుంది, చాలా బాగుంది. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, చాలా బాగున్నాయి. అమ్మ హోంవర్క్స్ అందరూ చాలా చక్కగా చేశారు, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. పిల్లలందరికీ మరి నిమ్మకున్నారు కదా, ఇంకెవరైనా ఉన్నారా చెప్పు, చూపించండి బ్యాలెన్స్. ఇంకెవరైనా మిస్ అయిపోయాము, ఇప్పుడే జాయిన్ అయ్యాము అని వాళ్ళు ఉంటే హోంవర్క్స్ ఒకసారి చూపించండి. ఇంకెవ్వరు? ఎస్ ప్రమీల, రైట్ నాన్న, వస్తున్నాను వస్తున్నాను. నన్ను చూపించండి నాన్న హోంవర్క్. కెమెరా ముందు పెట్టండి, కెమెరా ముందు. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్ నాన్న. ఇంకా ఇంకా ఉన్నట్టున్నారు పక్కన, అక్క చేసినట్టుంది హోంవర్క్. రైట్, ఓకే, జోయల్ జాసన్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, చాలా బాగుంది, కూడా చక్కగా రాశారు, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. ఇంకెవరైనా ఉన్నారా ఒక్కసారి చూపించండి. ఎవరు లేరా? అందరూ అందరూ అయిపోయారా? ప్రజలు అందరూ అయిపోయారు కదా, అయిపోయారా? ఓకే, అయితే పిల్లలకి ప్రీ క్లాప్స్ కొడదాం. నిమ్మక్క, మా పిల్లల కోసం చూడండి, ఎంత చక్కగా హోంవర్క్ చేశారు కదా, మా పిల్లల కోసం ఒక మంచి క్లాప్స్ లేదా వెరైటీ క్లాప్స్ ఏమైనా ఉంటే. హలో పిల్లలు, గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. వచ్చేసారు పిల్లలు, ఎంత మంది ఆ చెట్టు ఎక్కారు పిల్లలు, ఇష్టమా మీకు ఆ చెట్టు ఎక్కడ, మీకు ఇష్టమేనా? ఇష్టం అంటున్నారు, మీ అందరికి చెట్లు ఎక్కడ ఇష్టమేనా పిల్లలు? చెట్టు ఎక్కినప్పుడు దెబ్బలు తగులుతాయి, మరి పర్వాలేదా? ఎంత మంది చెట్టు ఎక్కినప్పుడు దెబ్బలు తగులుతాయి, దిగినప్పుడు కూడా దెబ్బలు తగులుతాయి, పర్వాలేదు అక్క, నేను ఎక్కేస్తాను అక్క. ఎంత మంది ఉన్నారు ఆ చెట్టు ఎక్కడ రెడీగా? పిల్లలందరూ చెట్టు ఎక్కుతారు. అప్పుడు నువ్వు కూడా ఎక్కేస్తావు విజయ్, మన ఇద్దరం ఎక్కేద్దాం, చెట్టు ఎక్కేద్దాం అక్క. ఓకే ఓకే, అయితే పిల్లలు చూడండి చెట్టు ఎలా ఎక్కాలో నేను నేర్పిస్తాను, విజయ్ అన్నయ్య నేను కలిసి చెట్టు ఎలా ఎక్కాలో చెప్తాను, మీరు చూడండి అప్పుడు ఈజీగా మీరు చెట్టు ఎక్కేది, సరేనా? మరి ఓకే, ఏ చెట్టు దగ్గరికి వెళ్ళారు పిల్లలు చెప్పండి ఒకసారి, ఎక్కయా ఏ చెట్టు దగ్గరికి వెళ్ళారు? కొంతమంది చెప్పట్లేదు, వెరీ గుడ్, వెరీ గుడ్ ప్రమీల. ఇంకెవరు చెప్తారు మేడి చెట్టు ఎక్కారు? సరే ఈ రోజు మనం మేడి చెట్టు ఎక్కుదామా? ఎంత మంది టిఫిన్ తిన్నారు? మరి అందరు టిఫిన్ తినేసి రెడీగా ఉన్నారా? బలం కావాలి చెట్టు ఎక్కాలంటే, కింద పడిపోయినా మళ్ళీ ఎక్కడానికి మనం ప్రయత్నం చేయాలి కదా. సరే సరే పిల్లలు, మరి చక్కగా ఇప్పుడు చెట్టు ఎక్కేద్దాం, ఎంత బాగుంది కదా ఈ చెట్టు చూడండి, వేళ్ళు చక్కగా ఇదంతా చెట్టు అనమాట. ఓకే, ఎంత పెద్ద చెట్టు, ఎంత ఎంత మందికి ఉంది ఎంత పెద్ద చెట్టు? ఓకే, మేడి చెట్టు పైకి ఎవరు ఎక్కారు? ఏసు ఎక్కాడు చెట్టు అంతా. వన్, ఇది వన్ అనమాట, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. మరి రెడీ స్టార్ట్ గో, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. వన్ two three four five six seven eight nine ten. మరొకసారి చెట్టు ఎక్కేద్దాం, వన్ టూ టూ త్రీ ఫోర్ ఫైవ్
చాలా బాగుంది అక్క, చాలా మా పిల్లలందరూ ఎక్కారు. మరొకసారి చేద్దామా చెట్టు ఎక్కేద్దామా పిల్లలు? పిల్లలందరూ మళ్ళీ చెట్టు ఎక్కుదాం రండి. ఎవరైతే చెట్టు ఎక్కారో వాళ్ళందరూ వేసేయని చూస్తారు పిల్లలు. జాగ్రత్త, వేసేయని చూసిన తర్వాత ఎలాగైతే నెమ్మదిగా దిగి వేసేతో కలిసి వెళ్ళిపోయాం, మనం కూడా నెమ్మదిగా దిగి వేసేతో కలిసి వెళ్ళాలి. రెడీ స్టార్ట్ గో. అమ్మా నెమ్మదిగా దిగలే, త్వరగా దిగాడమ్మా జక్కయ్య, త్వరగా దిగాడు, నెమ్మదిగా దిగలేదు. తగలకుండా మీరు జాగ్రత్తగా దిగిపోవాలి సరేనా? ఓ జాయ్ మీ చెట్టు భలే ఉంది. రెడీ స్టార్ట్ గో. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే గ్రీవ్, రెడీ స్టార్ట్ గో. 1 2 3 4 5 6 7 8 9 10. మీరు మరొకసారి చూడండి. పిల్లలందరూ ఎక్కుతారు చెట్టు. 1 2 3 4 5 6 7 8 9 10. సౌండ్ చేశారా మరి? వచ్చేసారా మరి? ఓకే సూపర్ పిల్లలు, చాలా చాలా బాగా చేస్తారు. ప్రతిరోజు కూడా చెట్టు ఎక్కినట్లే మనం కూడా వేసేయండి, చూడటానికి ఆశపడాలి సరేనా మరి? ఓకేనా? ఈ రోజు కూడా వాక్యం తక్కువ నేర్చుకున్నాం, రేపు ఇంకా కొత్త క్లాస్ నేర్చుకుందాం. మరి ఎన్ని నేర్చుకున్నామో కదా మనం, చాలా 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 నేర్చుకున్నాం. నిన్న ఏం చేసాం పిల్లలు? పొజిషన్ 1 2 3 4 5 6 7 8 9 10. విజయ స్టార్ పైకి వెళ్ళలేదు పిల్లలు. మరొకసారి చూద్దామా, చేద్దామా, మరొకసారి చేద్దామా. పొజిషన్ 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్ పిల్లలు. సరే మరొకసారి చెట్టు ఎక్కేసి నెక్స్ట్ క్లాస్ కి వెళ్ళిపోదాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే పిల్లలు, చక్కగా హోంవర్క్స్ కూడా అయిపోయాయి కదా, మనకి టైం ఉంది. సో అక్కడ ఒక యాక్షన్ సాంగ్ ఏమైనా చేయించగలం కదా? ఇప్పుడు ఉన్నారమ్మా ఎవరైనా? ఉన్నారా చేసే వాళ్ళు? ఉన్నారా? బిన్ని మిన్ని ఉన్నారు. ఓకే బిన్ని మిన్ని వెంట వెంట అన్నా, బిన్ని మిన్ని నన్ను ఒక్క యాక్షన్ సాంగ్ చేయించగలరా? చేయించగలుగుతామన్నా. అరే పాప వెళ్ళి ఒక యాక్షన్ సాంగ్ రివర్స్ లో చూడండమ్మా. రైట్ ఓకేనా? స్పాట్లైట్ చేసుకొని ఒక యాక్షన్ సాంగ్ రైట్. వాక్యాన్ని చదువుతాం. వాక్యాన్ని చదువుటకు అర్హుడనా? ప్రార్థించేటందుకు నే అర్హుడనా? చర్చిలోనికి వచ్చేందుకు అర్హుడనా? నేనెందుకు పనికి రాని వాడనయ్యో? వాక్యాన్ని చదువుటకు అర్హుడనా? ప్రార్థించేటందుకు నే అర్హుడనా? చర్చిలోనికి వచ్చేందుకు అర్హుడనా? నేనెందుకు పనికి రాని వాడనయ్యో? పాట పాడే
అలా అనొద్దు ఏసయ్య ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తిని అలా అనొద్దు అబ్బబ్బా అలా అనొద్దు ఏసయ్య ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తిని వావ్ చాలా బాగా చేశారు వెరీ గుడ్ వెరీ గుడ్ పిల్లలు ఇప్పుడు దాకా చక్కగా యాక్షన్ సాంగ్స్ నేర్చుకున్నాం హోంవర్క్స్ ఏం కదా ఇప్పుడు మెయిన్ టాపిక్ అన్నమాట మనం లెసన్ నేర్చుకోవాలి కదా దేవుడు మనకి ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటాడు కదా ఈరోజు దేవుడు మనకి ఒక విషయం మంచి విషయాలు నేర్పిస్తున్నాడు కదా ఈరోజు మనకి మంచి విషయాలు నేర్పించడానికి మినీ అక్క రెడీగా ఉందన్నమాట సో మినీ అక్క మనకి లెసన్ నేర్పిస్తుంది మనం దేవుడు మాటలు నేర్చుకుందాం ఓకేనా పిల్లలు మినీ రెడీయా మినీ అన్న ఒక 2 మినిట్స్ ఓకే నాన్న ఓకే నిమ్మక్క అక్క అప్పటిదాకా ఇన్స్ట్రక్షన్స్ చెప్పండి అన్న ఓకే నాన్న ఓకే చూడండి పిల్లలు మరి మనకి నిమ్మక్క నిన్నక్క లెసన్ చెప్తుంటారు కదా లెసన్ చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వినాలి ఓకేనా అటు ఇటు కదలకండి నేను డైలీ చూస్తున్నాను పిల్లలు కొంతమంది ఏం చేస్తున్నారంటే అటు ఇటు కదులుతున్నారు అది అది మనకి ఏసేమంతా నేర్పించలేదు కదా ఏసేమంతా మాట్లాడుతున్నప్పుడు చూడండి మన ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటే అలా ఉండిపోతాం కదా అలా అలా ఉండిపోతుంది కదా మనకి అలాంటప్పుడు ఏసే మనతో మాట్లాడుతున్నాం మనకి ఎంత స్ట్రిక్ట్ కూర్చోవాలి అటు ఇటు కదలకుండా మీకు కావాలంటే మీ వాటర్ బాటిల్స్ మీ బుక్స్ మీ పెన్స్ మీ బైబిల్స్ అన్ని ముందుగా తెచ్చుకొని పెట్టుకోవాలి కదా ప్రతిరోజు చెప్తున్నాం కదా సో అన్ని తెచ్చుకొని రెడీగా ఉంచుకోండి ఎవరు వచ్చి డిస్టర్బ్ చేసినా కూడా చెప్పండి నేను ఏసేతో ఏసే నాతో మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఎవరితో మాట్లాడను నేను డిస్టర్బ్ చేయకండి ఇప్పుడు అని చెప్పండి ఓకేనా అందరు రెడీగా స్టిల్ గా కూర్చోండి ఓకేనా పిల్లలు ఫోన్ మాత్రం మెయిన్గా అటు ఇటు కదపకండి నేను చూస్తున్నాను ఫోన్స్ చాలా మంది మూవ్ చేస్తున్నారు కాబట్టి అలా మూవ్ చేయకండి నెక్స్ట్ కెమెరా ముందుకు వచ్చేసి యాక్షన్స్ మాత్రం చేయకండి ఎందుకంటే ఏసే చూస్తున్నారు కదా ఈ పిల్లలు నన్ను నేను చెప్తున్న లెసన్ వింటున్నారు లేదు అని ఏసే పై నుంచి చూస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కదలకండి కెమెరా స్టిల్గా ఉంచండి మీకు కావాల్సిన బుక్స్ అన్ని దగ్గర ఉంచుకోండి అక్కడ మంచి మంచి పాయింట్స్ చెప్తుంది కాబట్టి ఆ మంచి మంచి పాయింట్స్ అని మీరు నోట్ చేసుకోవాలి మెమరీ వర్సెస్ చెప్తే మెమరీ వర్సెస్ కానీ లేదంటే స్లైడ్స్ చూపిస్తూ ఫొటోస్ కానీ మంచి మంచి వాక్యాలు కానీ చెప్తుంటే అవన్నీ మీరు నోట్ చేసుకుని తర్వాత నేర్చుకోండి ఓకేనా పిల్లలు మినీ రెడీయా యా ఐ యామ్ రెడీ అన్న ఓకే అన్న స్పాట్ లైట్ చేసుకుని స్టార్ట్ చేసాం ప్రైజ్ లార్డ్ పిల్లలు గుడ్ మార్నింగ్ బాగున్నారా గుడ్ మార్నింగ్ అక్క వెరీ బాగున్నాం పిల్లలందరూ రెడీగా ఉన్నారు చాలా బాగా యాక్షన్ సాంగ్స్ చేస్తున్నారు వెరీ గుడ్ మనం లెసన్ వెళ్ళక ముందు మనము చిన్న ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో నిర్మల ఆంటీ ఉన్నారు ఆంటీ ప్రార్థనలు నడిపిస్తారు ఆ రిక్వెస్ట్ ఆంటీ టు ప్రే హలో పిల్లలు అందరం కూడా ప్రార్థన చేసుకుందాం ఎందుకంటే ఏసే నాతో మాట్లాడేసే అని మనం అడగాలి కదా ఏసేని చిన్న మాట మనం అడగాలి అందరితో నీల్ డౌన్ చేయండి పిల్లలు వెరీ గుడ్ చాలా మంది సాయిమాన్ చక్కగా నీల్ డౌన్ చేస్తున్నారు మీరు ఇంకా రూత్ జాయ్ వెరీ గుడ్ ఇంకా చాలా మంది పిల్లలు చక్క నీల్ డౌన్ చేయండి జన్మ చేతులు జోడించండి కళ్ళు మూసుకొని ఏసీ నడదాం ఏసే నాతో మాట్లాడేసే అని చక్కల ఆశీర్వాదాలకు కరణపుత్రమైన మా ప్రభు మా తండ్రి మీ యొక్క ఘనమైన నామునకు వందనములు ఎంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందుకొని చక్కగా మాకు అనేక విషయాలు నేర్పించారు ప్రభు నీకు వందనములు ఇప్పుడు తండ్రి చెల్లి మిన్ని తండ్రి చక్కని వాక్యం మరి చెప్పడానికి సిద్ధపడి ఉంటుండగా ప్రభు మీరే అక్కడ తోడుగా ఉండండి పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి ఎలాంటి ప్రాబ్లమ్స్ అక్కడ లేకుండా తండ్రి నెట్ ప్రాబ్లమ్స్ లేకుండా సహాయం చేయండి బిడ్డ చెప్పుచుండగా ఎటువంటి తడబాటు లేకుండా తండ్రి ప్రభు అన్ని కూడా క్రమముగా చక్కగా చెప్పగలిగే కృపను దయచేయండి తండ్రి నీ యొక్క పరిశుద్ధాత్మ బిడ్డకు తోడుగా ఉంచి మరుగుపరిచి మీ నోటికి బోరగా ఉంచి వాడుతున్నాడు తండ్రి ఇప్పుడు చేరు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు ఉన్నాం మరొకసారి ప్రభా తెలియ నీ పాదము తండ్రి పెట్టుకుంటూ ఏసునామును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైస్ కూర్చోండి పిల్లలు ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చోండి చక్కగా చేతులు కట్టుకొని కూర్చోండి వెరీ గుడ్ పిల్లలు గాడ్ బ్లెస్ యూ మిన్నీ అక్క థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు మనం స్టోరీలోకి వెళ్దామా స్టోరీ విన్నాక రెడీగా ఉన్నారు అందరూ మీరందరు రెడీగా ఉన్నారు సరే స్టోరీకి వెళ్ళక ముందు నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని అడగనా రోజు మీరు అన్నం తింటారు కదా రోజు అన్నం తింటా ఉంటారు అన్నం ఎక్కడి నుంచి వస్తుంది షాప్ లో కొనుక్కుంటారా షాప్ లో కొనుక్కుంటాం కదా సరే చపాతి ఎక్కడి నుంచి వస్తుంది చపాతి ఎలా చేస్తుంది మీ మమ్మీ చపాతి పిండితో చేస్తుంది కదా ఆ పిండి ఎక్కడి నుంచి వస్తుంది
షాప్ లో కొనుక్కుంటాం కదా, మరి షాప్ లోకి ఎలా వస్తుంది కదా. ఫార్మర్ అనే ఒక ఫార్మర్ తన పొలాన్ని పొలాన్ని పండించి పంటలు పండించి అవన్నీ చేసిన తర్వాత ఆ గింజలన్నీ కూడా మనకి అందిస్తాడు. ఆ గింజలతోనే మనము ఇవాళ ఆహారం తింటున్నాం, అన్నం తింటున్నాం, అలాగే కడుపు నిండా చక్కగా ఆరోగ్యవంతంగా ఉన్నాం కదా. అలాంటి ఒక ఫార్మర్ గురించి, ఒక రైతు గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. అలాంటి ఒక రైతు గురించి ఏసయ్యే మనతో మాట్లాడారు పిల్లలు, అదేంటో చూద్దామా. ఏసయ్య చెప్పిన ఉపమానంలో ఒక ఉపమానం, ద పారబుల్ ఆఫ్ సవర్. అంటే ఏంటి పారబుల్ ఆఫ్ సవర్ అంటే తెలుగులో ఏంటి? విత్తువాని విత్తనం. చూద్దామా పిల్లలు, మిత్తువాని ఉపమానం, సారీ మిత్తువాని ఉపమానం చూద్దాం పిల్లలు. ఒకరోజు ఏసయ్య ఇలా శిష్యులతో కలిసి నడుచుకుంటూ ఒక పట్టణానికి వెళ్తున్నప్పుడు అక్కడ పట్టణస్తులు అందరూ కూడా ఏసయ్య మాటలు వినాలి, ఏసయ్య మాటలు వినాలి అనుకుంటూ అందరూ ఆ పక్క నుంచి, ఈ వీధుల నుంచి, ఆ వీధుల నుంచి అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారన్నమాట. అందరూ వచ్చి అక్కడ గుంపు కూరినప్పుడు ఏసయ్య మాట వినాలి, ఏసయ్య మాటలు వినాలని చెప్పినప్పుడు అలా ఎదురు చూస్తున్నారు. అప్పుడు ఏసయ్య ఈ ఉపమానం చెప్పాడు పిల్లలు, మీకు రైతు అంటే ఎవరో తెలుసా అని అడిగారు. విత్తనాలు విత్తనవాడు ఎవరో తెలుసా అని అడిగారు పిల్లలు. అప్పుడు వాళ్ళందరూ అన్నారు, ఆ విత్తనాలు మా విత్తనాలు విత్తువాడు మాకు తెలుసు, ఇదిగో విత్తనాలన్నీ అలా చెల్లేసి మంచి మంచి పంటలు పండిస్తాడు, పంటలు పండిన తర్వాత చాలా సంతోషంగా ఆనందంగా జీవిస్తాడు తనే కదా అని అందరు మాట్లాడుకుంటున్నారు. శిష్యులంతా మాట్లాడుకున్నప్పుడు ఏసీ అన్నాడు, అవును అవును అలాంటి విత్తువాడు గురించి నేను ఇవాళ మీతో చెప్పబోతున్నాను అని చెప్పి ఏసయ్య ఉపమానం చెప్పడం మొదలుపెట్టాడు పిల్లలు. అప్పుడు ఏసయ్య ఇలా చెప్తున్నాడు చూడండి, ఒకరోజు ఆ విత్తువాడు తెల్లారుజామున ఎర్లీ మార్నింగ్ లేచి విత్తనాలు విత్తుటకు వెళ్తాడనమాట. మంచి పొలాన్ని మంచి స్థలం ఆయన నాటి దున్నేసి అక్కడ సరిపెట్టుకొని అన్నీ రెడీగా చేసుకొని అక్కడ దున్నడానికి వెళ్తాడనమాట, అక్కడ విత్తనాలు చల్లడానికి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దారిలో అలా వేస్తూ ఉన్నప్పుడు అలా బై మిస్టేక్ ఏమైందంటే కొన్ని స్థలాల్లో పడిపోయింది అనమాట. కొన్ని ఏమో త్రోవ పక్క పడ్డాయి, కొన్ని ఏమో రాళ్ళల్లో పడ్డాయి, కొన్ని ఏమో ముళ్ళల్లో పడ్డాయి, కొన్ని ఏమో మంచి నేల మీద పడ్డాయి పిల్లలు. అయితే ఇవన్నీ పడినప్పుడు, ఇవన్నీ చెప్తున్నప్పుడు ఏసై ఎలా చెప్తూ చెప్తూ పోతుంటే శిష్యులకి ఏం అర్థం కాదు. ఏసై ఇలా చెప్తున్నాడు, విత్తనాలు విత్తువాడంట, చల్లుతున్నాడంట, అక్కడ పడ్డాయంట, ఇక్కడ అలా వింటూ ఉన్నారు పిల్లలు. ఆ వింటూ వింటూ ఏసై అన్నాడు, త్రోవ పక్క పడ్డ విత్తనాలు ఉన్నాయి కదా, అవన్నీ అవన్నీ మనుషులు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు కదా, వెళ్తూ వెళ్తూ దాన్ని తొక్కేసి అలాగే పక్షులన్నీ కూడా ఆ విత్తనాలు తీసుకొని వెళ్ళిపోయారు పిల్లలు, వెళ్ళిపోయాయి పిల్లలు. అలాగా అక్కడ ఉన్న విత్తనాలు ఏమీ మొలవలేదు. మళ్ళీ ఎక్కడ పడ్డాయి విత్తనాలు? రాళ్ళల్లో పడ్డాయి. అక్కడ అంతా కూడా డ్రై ప్లేస్, అక్కడ వాటర్ సరిగా లేకపోవడం వల్ల ఆ విత్తనాలు ఎన్నో పడ్డాయి కదా అవి కూడా సరిగా మొలవలేదు. అక్కడ అన్ని కూడా డ్రై అయిపోయినాయి, ప్లాంట్స్ అన్ని కూడా డ్రై అయిపోయాయి. అలాగే ఇంకెక్కడ పడ్డాయి పిల్లలు? ముళ్ళల్లో పడ్డాయి. ముళ్ళల్లో పడ్డ వల్ల అక్కడ ఉన్న ఆ మొక్కలు మొలిచాయి కానీ, చిన్న చిన్నగా మొలిచాయి కానీ అవి ముళ్ళలన్నీ కూడా అంచి వేయడం వల్ల అది చంద్రబిందర అయిపోయాయి. అలా అక్కడ బిక్కర్ అయిపోయింది అనమాట, అంతా కూడా స్మాష్ అయిపోయింది. అక్కడ కూడా సరిగా మొలవలేదు. అయితే మంచి నేల మీద పడ్డాయి కదా, ఆ మంచి నేల మీద పడ్డాయి విత్తనాలు ఏమయ్యాయి తెలుసా? మెల్లమెల్లగా చిన్న చిన్నగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెద్ద ఇలా చిన్న చిన్న మొక్క చూస్తున్నారు కదా, అక్కడ కనపడుతుందా చిన్న సీడ్ ఎలా పెరిగిందో అలాగా చిన్న చిన్న మొక్కలు పెరగడం మొదలయ్యాయి. అప్పుడు మొదలైనప్పుడు ఆ రైతు చాలా హ్యాపీ అయిపోతాడు. ఇవన్నీ ఏసై చెప్తుంటే శిష్యులకి ఏమీ అర్థం కాలేదు. ఏమి అర్థం, ఏంటి ఏసై ఏం చెప్తున్నాడు, విత్తనాలు విత్తున్నాడంట, అక్కడ పడ్డాయంట, ఇక్కడ పడ్డాయంట, అవును అవును అవి డ్రై అయిపోతాయి, రాక్లో పడ్డాయి కదా డ్రై అయిపోతాయి అనుకుని అలా వాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు ఏం అర్థం కాకపోతే వాళ్ళు అడిగారనమాట, ఏసయ్యా దీని అర్థం ఏంటో మాకు చెప్తావా అని అడిగారనమాట. మీకేమైనా అర్థమైందా పిల్లలు, ఎవరికైనా అర్థమైందా? నిమ్మియక్క అర్థమైందా నీకు? నిమ్మియక్క
అమ్మా కంటిన్యూ చేయి అమ్మా కంటిన్యూ చేయి ఏమన్నా అర్థమైందా లేదా అయితే ఆ శిష్యులు కూడా ఇలానే ఏం అర్థం అవ్వలేదు పిల్లలు అయితే వాళ్ళందరితో యేసయ్య ఇలా అంటారు చూడండి త్రోవ పక్క పడ్డ విత్తనాలు ఉన్నాయి కదా ఆ విత్తనాలన్నీ కూడా చందర్మితనైపోయి మనుషులందరూ తొక్కేసి వెళ్ళిపోయారు అలాగే పక్షులు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు అలాగే ముళ్ళల్లో పడ్డ విత్తనాలన్నీ స్మాష్ అయిపోయాయి అలాగే రాళ్ళల్లో పడ్డ విత్తనాలన్నీ డ్రై అయిపోయాయి ఇవన్నీ చెప్తున్నప్పుడు వాళ్ళకి అర్థం కాకపోయినా ఫేస్ అయ్యంటున్నాడు చూడండి విత్తనం ఏదైతే ఉందో అది దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది ఏంటి దేవుని విత్తనం ఉంది కదా ఏదైతే విత్తనం మనం విత్తుతామో ఆ విత్తనము దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉందని యేసయ్య చెప్తున్నాడు తర్వాత ఎవరైతే ఆ విత్తనాలు చల్లుతున్నాడో పంటలు పండించడానికి ప్రయత్నం చేస్తున్నాడో అతను వాక్యాన్ని బోధించే వాడిలాగా చెప్తున్నాడు యేసయ్య మనము దేవుని వాక్యాన్ని పంచి విత్తనాలు ఎలాగైతే చల్లుతున్నామో అలాగే మన దేవుని వాక్యాన్ని కూడా అలా చెల్లే విధంగా చెల్లాలి అని ప్రీచ్ చేయాలని దేవుడు చెప్తున్నాడు ఇవన్నీ చెప్తున్నప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం అనిపించింది దేవుడు ఏదో చెప్తున్నాడు ఏదో మీనింగ్ చెప్తున్నాడని చెప్తున్నాడు అక్కడ గమనించండి నాలుగు ఉన్నాయి కదా చూడండి నాలుగు ఫోర్ బాయ్స్ అక్కడ నించున్నారు కనపడుతుందా అక్కడ ఏమేమి కనపడుతుంది ఫస్ట్ లో త్రోవ పక్క పడ్డ విత్తనాలు అవన్నీ కూడా అక్కడ పక్షులన్నీ ఎత్తుకుపో తీసుకుని వెళ్ళిపోవడం అక్కడ అన్న ప్రజలందరూ తొక్కేయడం నెక్స్ట్ ఎక్కడ పడిందంటే అలాగే డ్రై ప్లేస్ అవ్వడం ఇంకా ప్లాంట్స్ అన్ని స్మాష్ అవ్వడం ఇవన్నీ గమనిస్తున్నారు కదా అలాగే మంచి నెల మీద పడ విత్తనాలన్నీ కూడా చక్కగా మొలిచాయి అది మన హృదయం కనిపిస్తుందా మీకు హృదయం అనే మన హృదయం అనేది ఒక ల్యాండ్ అన్నమాట ఈ ల్యాండ్ లో మనం ఏం చేస్తామంటే విత్తనాలు విత్తుతున్నాం ఈ విత్తనాలు విత్తడం ఏంటంటే దేవుని వాక్యాన్ని హృదయానికి తీసుకోవడం ఈ హృదయాన్ని తీసుకున్నప్పుడు ఎవరైతే మనం ప్రీచ్ చేస్తున్నారో ఎవరైతే దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి మన హృదయంలో దేవుని వాక్యాన్ని తీసుకోవడం మన హృదయం అనే ఈ నేలలో మనం విత్తనాలు ఎలా ఉందో మనం గమనిద్దాం అలాగా ఆ త్రోవ పక్క పెద్ద విత్తనాలు ఎలాగైతే స్మాష్ అయిపోయి ప్రజలంతా తొక్కేశారో ఆ విధంగానే దేవుని వాక్యం నీ హృదయంలో ఉన్నట్లయితే ఆ హృదయంలో సంతోషంగా నువ్వు స్వీకరించుకున్నావు కానీ అపవాది వచ్చి నీ వాక్యాన్ని నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది ఏ విధంగా అయితే ఆ విత్తనాలన్నీ ఆ పక్షులు వచ్చి తీసుకుని వెళ్ళిపోయాయో అయితే పక్షి ఒక అపవాది అనుకుంది ఆ అపవాదిలానే మన హృదయంలో ఉన్న ఈ నెలలో ఉన్న ఆ విత్తనము ఆ అపవాది వచ్చి తీసుకుని వెళ్ళిపోతుంది అలాగే త్రో రాతి నేలమై పడ్డ రాక్స్ ప్లేస్ లో పడ్డ విత్తనాలన్నీ కూడా ఏమైపోయాయి డ్రై అయిపోయాయి కదా మన హృదయంలో కూడా ఈ హృదయంలో ఉన్న వాక్యము సంతోషంగా మనం స్వీకరించుకుంటాం దినం దినం ధ్యానిస్తూనే ఉన్నాం కానీ మనము ఏం చేస్తున్నాం కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ఒక చూడండి ఇప్పుడు ఆ ప్లాంట్స్ పెరిగినప్పుడు అక్కడ వాటర్ లేదు అదొక ప్రాబ్లం తర్వాత సన్ రైస్ వల్ల అది డ్రై అయిపోయింది అదొక ప్రాబ్లం అలానే మన జీవితంలో కూడా అమ్మా స్టక్ అయినట్టుంది నిర్మలమ్మ చూడండి అమ్మా కొంచెం అందా మాట్లాడుతుండండి కానీ మనం ముందుకెళ్ళలేం అలాంటి హృదయము మనం ఉండకూడదు అన్నమాట అలాగే నా ముళ్ళల్లో పడ్డ విత్తనాలు ఏ విధంగా అయితే స్మాష్ అయిపోయాయో ఏ విధంగా అయితే గందరగందర అయిపోయాయో మన జీవితంలో వాక్యాన్ని సంతోషంగా తీసుకున్నా కానీ మనము చిన్న చిన్న మొలిచాయి కదా మొక్కలు అలాగ చిన్న చిన్నగా మనం కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాం కానీ ఏమవుతుంది మనం ఈ లోకానుసారమైన జీవితం డబ్బు ధనము టీవీ కావాలి లేదా ట్యాబ్ కావాలి తర్వాత మాకు గేమ్స్ కావాలి అది కావాలి ఇది కావాలి అని చెప్పుకుంటూ అటు ఇటు లోకానుసారమైన జీవితం చూస్తున్నాం కదా
అలాగా సాగడం మనకి ఎన్నో శోధన చేస్తున్నాను. అయితే మంచి నేలలో పడ్డ విత్తనాలు ఏదైతే మన హృదయంలో మంచి మనసుతో మనము దినం దినం ధ్యానించి ఒక దేవుని వాక్యాన్ని మనం హృదయంలో తీసుకుంటే మనము 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఆ ముక్కలు ఏదైతే పన్నాయో అలాగా మన జీవితం కూడా ఫలిస్తాను పిల్లలు. ఆ ముక్క ఏదైతే మంచి నెలలో పడ్డాయో విత్తనాలు అవన్నీ కూడా 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా పండాయి కదా. అలాగే మన హృదయంలో ఉన్న ఆ వాక్యం మంచి మనసు తీసుకుంటే మనము 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా మనము పెరుగుతాం ఫలిస్తాం కదా. అలాగే జీవ వాక్యాన్ని మనము మన హృదయంలో దాచుకొని దినం దినం ధ్యానిస్తూ ఉండాలి పిల్లలు. అంతేకాదు మీ ఫ్రెండ్స్ కి కూడా దేవుని గురించి చెప్పాలి. దేవుడు అంటే ఎవరు? యేసయ్య నిజ దేవుడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన సజీవుడు అని ఈ వాక్యంలో ఉన్న ప్రకారం ఈ సత్యం మనము మన ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయాలి. వారిని కూడా రక్షణలోకి తీసుకొని రావాలి. ఓకేనా పిల్లలు? ఏ బోధకుడు ఉంటే ఆ బోధకుడు ఏం చేస్తాడు? ప్రీచ్ చేస్తాడు కదా, వాక్యాన్ని ప్రీచ్ చేస్తాడు, రక్షణలోకి తీసుకొని వస్తాడు ప్రజలు. అలాగే మనం కూడా మన హృదయంలో నాటబడిన ఈ వాక్యము మనం కూడా మన ఫ్రెండ్స్ కి వాళ్ళకి చెప్పాలన్నమాట. యేసయ్య అంటే ఎవరు, యేసయ్య అంటే నీకు ఎవరు, నాకు ఎవరు అని మంచి వాక్యం చెప్పాలన్నమాట. ఈ రోజు ఒక తీర్మానం తీసుకుందాం పిల్లలు. మన హృదయం అనే ఈ నెలలో మనం మంచి విత్తనం 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా పనిచాలని మనము తీర్మానిస్తాం. ఓకేనా పిల్లలు? అందరూ ప్రార్థన చేస్తారా? అలాగా రోజు బైబిల్ చదువుతారా? మరి వెరీ గుడ్ పిల్లలు, మీరు అందరు కూడా గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్ కదా. సరే పిల్లలు, మరి మనం ఇంకా 2 థింగ్స్ చూద్దాం. ఇప్పుడు స్టోరీ విన్నాం కదా, 2 థింగ్స్ చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మెమరీ వర్స్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నెక్స్ట్ ఏంటి పిల్లలు? ఒకటి మెమరీ వర్క్ కదా, ఇంకొకటి ఏంటి? హోంవర్క్ కదా. సరే మెమరీ వర్స్ ఏంటో చూద్దాం. అందరు కూడా మీ బైబిల్స్ ఉన్నట్లయితే ఓపెన్ చేయండి. మాథ్యూ చాప్టర్ 13:37, మత్తయి రాసిన సువార్త 13:37. ఓపెన్ చేస్తారు కదా, చూడండి అక్కడ. ఫర్ హీ సెడ్ అన్ టు దెమ్, ఫర్ హూఎవర్ సోవ్స్ ద సీడ్ ఇస్ ద సన్ ఆఫ్ మ్యాన్. మాథ్యూ 13:37. ఫర్ హీ సెడ్ అన్ టు దెమ్, హూఎవర్ సోవ్స్ ద సీడ్ ఇస్ ద సన్ ఆఫ్ మ్యాన్ కదా. అలాగే తెలుగులో చూడండి, వాక్యాన్ని విత్తు మత్తయి సువార్త 13:37. అందుకు ఆయన ఇట్లా నేను విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. యాక్షన్ తో నేర్చుకుందామా పిల్లలు? మరి ఈ యాక్షన్ తో వాక్యాన్ని యాక్షన్ తో నేర్చుకుని యాక్షన్ చూపిస్తాను, దాంతో నేర్చుకోండి. ఓకేనా? అందుకు ఆయన ఇట్లా నేను విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. అందుకు ఆయన ఇట్లా నేను విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. ఓకేనా పిల్లలు? వెరీ గుడ్. ఈరోజు మీ లెసన్స్ నేర్చుకున్నారు కదా, వాక్యాన్ని కూడా చూసాము. ఇప్పుడు మనం హోంవర్క్ చూద్దాం. హోంవర్క్ ఏంటో చూడడానికి రెడీగా ఉన్నారు? మరి ఓకే పిల్లలు, కనపడుతుందా? కనపడుతుందా? మంచి నెలలో పడ్డ విత్తనాలు ఏ విధంగా అయితే 30 అంతలుగా 100 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా పెరిగాయో ఆ విధంగా మనం కూడా పెరగాలి అని, ఒక మంచి ఫలమును ఫలించాలని, దేవుని వాక్యంలో ఎదగాలని. ఓకేనా పిల్లలు? ఇది మీరు డ్రాయింగ్ అనే చేయొచ్చు, లేదంటే పెయింటింగ్ చేయొచ్చు, లేదంటే గ్రాస్ ఉంటుంది కదా గడ్డి తీసుకొని అతికించవచ్చు. ఈ విధంగా చేసి మెమరీ వర్స్ రాయండి దానిపైన. ఓకేనా?
ఓకే పిల్లలు గ్రూప్ అమ్మా గ్రూప్ లో పోస్ట్ చేయమా గ్రూప్ లో పోస్ట్ చేయి ఓకే అంకుల్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను నేను సండే స్కూల్ గ్రూప్ లో సరేనా ఏ విధంగా అయితే 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఫలించాయో మనం కూడా దేవుని వాక్యంలో ఎదుగుతూ మనం కూడా ఫలించాలి పిల్లలు ఓకేనా అంతేకాదు మీ ఫ్రెండ్స్ కూడా రక్షణ సువార్తను అందించాలి ఓకేనా వెరీ గుడ్ ఓకే మనం ప్రేయర్ చేసుకొని క్లోజ్ చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి నాయనా ప్రభా ఈ దినం మాకు అనుగ్రహించినందుకు వందనాలయ్యా నాయనా నీ వాక్యమును ధ్యానించుకొని తండ్రి ప్రభ మా హృదయంలో మేము ఉంచుకొని ఫలింపజేటకు తండ్రి సహాయం దయచేయమని ప్రార్థించేస్తున్నాం మేము 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా పెరుగుటకు సహాయం దయచేయండి కృపను అనుగ్రహించమని ప్రార్థించేస్తున్నాం అలాగే ఇక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా నైనా నీ వాక్యమునందు ఆసక్తి కలిగి వారు కూడా నైనా దివారాత్రులు ధ్యానించుతూ వారు కూడా 30 అంతులు 60 అంతులు 100 అంతులుగా పాలించుటకు నైనా ప్రభావం అంతేకాకుండా వారి ఫ్రెండ్స్ కూడా నైనా రక్షణ సువార్తను అందించుటకు సహాయం దయచేయమని ప్రార్థించేస్తున్నాం తండ్రి నీ కృపను అనుగ్రహిస్తాను విశ్వసిస్తూ నీ వైపు చూస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి హాయ్ పిల్లలు లెసన్ అందరికి బాగా నచ్చిందా రైట్ మీకు ఒక పాట చూపిస్తాను ఈ లెసన్ మీద బేస్ చేసుకుని మన శాలేం అంకుల్ గారు ఒక మంచి పాట చాలా మంచి బొమ్మలతోటి చాలా మంచి ఇమేజెస్ తోటి ఒక మంచి పాట రాశారు దానికి మంచిగా వీడియో చేసి యూట్యూబ్ లో కూడా పెట్టారు కిన్నా ఆ పాట విందామా ఎంతమంది రెడీగా ఉన్నారు వినడానికి రైట్ విందాం డిసేబుల్ చేయాలైనా డిసేబుల్ చేయి అంకుల్ పిల్లలు ఎవ్వరూ కూడా స్క్రీన్ టచ్ చేసి గీతలు పెట్టకండి అదే చేసిన తర్వాత పిల్లలు చాలా మంది స్క్రీన్ మీద మీకు ఫోన్ చేస్తున్నారు గీతలు పడిపోతున్నాయి కదా అలా చేయకండి స్క్రీన్ టచ్ చేయకండి అసలు ఓకేనా పిల్లలు సౌండ్ షేర్ చేయాలి కదా సౌండ్ షేర్ పెట్టాను ఇది స్క్రీన్ కొంచెం డిస్టర్బ్ చేస్తుంది ఓకే అంకుల్ వస్తుందా అంకుల్ సౌండ్ రావట్లే ఓకే ఓకే
పడ్డాయి కొన్ని విత్తనాలు ముళ్ళలో పడ్డాయి కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి కొన్ని విత్తనాలు విత్తనాలు అన్నింతలు పండాయి ద్రోపక విత్తనాలు పక్షులు ఎత్తుకెళ్ళాయి రాళ్ళలోని విత్తనాలు మనిషి ఎండిపోయాయి ఉళ్ళలోని విత్తనాలు అంచి వేయబడ్డాయి మంచి నేల విత్తనాలు అన్నింతలు పండాయి వన్ టూ త్రీ ఫోర్ ద్రోపక విత్తనాలు పక్షులు ఎత్తుకెళ్ళాయి రాళ్ళలోని విత్తనాలు మనిషి ఎండిపోయాయి ఉళ్ళలోని విత్తనాలు అంచి వేయబడ్డాయి మంచి నేల విత్తనాలు వారే విత్తనాలు విత్తువారు నీలో నీ హృదయమే విత్తువాని బలము అని యేసు వివరించే ప్రశ్నించిన శిష్యులకు దైవవాక్య సత్యాలే మంచి విత్తనాలు వాక్యం ప్రకటించు వారే విత్తనాలు విత్తువారు నీలో నీ హృదయమే విత్తువాని బలము అని యేసు వివరించే ప్రశ్నించిన శిష్యులకు వన్ టూ త్రీ ఫోర్ దైవవాక్య సత్యాలే మంచి విత్తనాలు వాక్యం ప్రకటించు వారే బాగుంది కదా పాట.
అందరు అంకుల్ క్లాప్స్ కొట్టండి కమాన్ రైట్ ఓవర్ టు విజయన్ ఓకే రైట్ చూసారు కదా పిల్లలు చక్కగా మనకు మంచి లెసన్ నేర్చుకున్నాం దేవుడు కూడా మన హృదయాల్లో మంచి మంచి విత్తనాలు ఎత్తడానికి ఇష్టపడతాం మనం అంటే మనం కూడా ఒకరికి ఒకరి హృదయాల్లో మంచి విత్తనాలు ఎత్తాలని దేవుడు ఆశపడుతుంటాడు మనం కూడా వీలైనంత వరకు మన నోటితో మంచి మాటలు మాట్లాడుతూ ఒకరికి దేవుడి నుంచి మంచి మంచి మాటలు చెప్తే దేవుడు మనం ఎంతగానో దీవిస్తారు కదా రైట్ విజయ్ చాలా టైం ఉంది కాబట్టి వీలైనంత వరకు అని దేవుడు చెప్పలే ఖచ్చితంగా అని చెప్పాడు మంచి మాట ఖచ్చితంగా ఖచ్చితంగా వీలైనంత వరకు కాదు ఖచ్చితంగా ఓకే అంకుల్ ఓకే అంకుల్ ఓకే పిల్లలు నిమ్మక్క అక్క పిల్లలు ఎవరైనా మెమరీ వర్స్ చెప్తారంటే వాళ్ళతో కొంచెం మెమరీ వర్స్ చెప్పిద్దాం హలో వినిపిస్తుంది అక్క వినిపిస్తుంది హలో పిల్లలు చక్కని పాట విన్నాము చక్కని వాక్యం విన్నాము కదా పిల్లలు అదంతా మీ మనసులో భద్రపరచుకోండి అక్క చెప్పిన మెమరీ వర్స్ చేసుకున్నాడు నిన్న నేర్చుకున్న మెమరీ వర్స్ ఈ రోజు ఎంత మంది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఓకే తమ్ముడు ఒక్కొక్కరిని నువ్వు స్పాట్లైట్ చేస్తా ఉండు వాళ్ళు ఎలా చెప్తారో విన్నాం సరేనా ఓకే అక్క ఓకే పిల్లలు ఎవరు చెప్తారు ఫస్ట్ చూపించాలా అట్లా నువ్వు లైన్ లో నీకు వీలైతే లైన్ లో వెళ్ళిపో అలా ఎలాగైనా పర్వాలా వెరీ గుడ్ గట్టిగా చెప్పండి చక్కగా చెప్పినా వినిపించట్లేస్తాడమ్మా నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను లూకా 19:10 నశించిన దాన్ని వెతికి రక్షించుటకై మనుష్య కుమారుడు వచ్చెను లూకా సువార్త 19:10 థాంక్ యూ వెరీ గుడ్ చాలా బాగా చెప్పారు అది చక్క గుర్తు పెట్టుకోండి ప్రతిరోజు వాక్యాలన్నీ గుర్తు పెట్టుకుని ఒక రోజు ఎక్కువ చెప్దాం సరేనా మరి ఓకే నెక్స్ట్ ఇప్పుడు చూపించు ఏంటది మళ్ళీ వెరైటీగా చేశాడు మధ్యలో ఏం పెట్టా ఓపెన్ చే చూద్దాం మెమరీ వర్స్ రాసావా ఏంటమ్మా లెసన్ అక్కడ రాసావా ఓకే ఓకే వెరీ బుక్ కూడా బాగుంది చక్క రోజు రాస్తున్నాం మేము చూస్తున్నాం గాడ్ బ్లెస్ యూ ఓకే నెక్స్ట్ ఈ రోజు వాక్యం కూడా చక్కగా నేర్చుకుని నువ్వు చక్కగా మెమరీ వర్క్ హోంవర్క్ కూడా బాగా చేసుకుని రా ఓకే నాన్న విజయ్ వెలకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పిన లూకా 19:10 వెరీ గుడ్ ప్రసి చక్కగా చెప్పండి ఇంకా వర్క్ బాగా చేయాలా మెమరీ వర్క్స్ ఒకేసారి ఫాస్ట్ గా ఎక్కువ చెప్పడం ప్రయత్నం చేయాలి ఓకే నెక్స్ట్ స్టైలీ మిలోని స్టైలీ
వీడియో స్పాట్లైట్ అవ్వట్లేదు నాన్న మీది. ఓకే నెక్స్ట్ చెప్పనా అన్న, అన్మ్యూట్ చేసుకో. అన్మ్యూట్ చేస్తాను. వచ్చినని ఆయనతో చెప్పెను. లూకా 19:10. ఓకే ఓకే. నాయన మామూలుగా చేతులెత్తున్నా చూడు సోనిక. ఓ శిలోని మామూలుగా చేతులెత్తున్నా చూస్తున్నా. ఓకే సోనిక దీప్తి చెప్పనా. అన్మ్యూట్ చేసుకున్నాను. క్షించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. లూకా 19:10. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రేపు కూడా అట్లానే చక్కగా చదువుకోవాలి, హోంవర్క్ చేయాలి. ఓకే జాయిస్, ఫస్ట్ జాయిస్. అందరికి ప్రైజ్ ది లార్డ్. For the Son of Man came to seek and save the lost. Hallelujah. Praise the Lord, auntie. For the Son of Man came to seek and save the lost. Luke 19:10. Very good, very good, very good. Very good, Nana. Chakka Rose, you chala vaache prati roju kuda. Okay, joy, Ruth. Ruth, chepna Nana. అన్మ్యూట్ చేసుకున్నాను. నశించి దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చెను. లూకా సువార్త 19:10. జాయ్ చెప్తావా నన్ను కూడా. నశించేదాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చి ఉన్నాడు. లూకా 19:10. అక్క నిజంగా పిల్లలు చెప్పడం కాదు కానీ వెనకాల పేరెంట్స్ కదా. నిజంగా మీరు హ్యాట్స్ ఆఫ్ అక్క. పిల్లల్ని ఎంత చక్కగా ప్రిపేర్ చేస్తున్నారు, కూర్చోబెడుతున్నారు, వర్క్ చేయిస్తున్నారు, మీరు మెమరీస్ కూడా చెప్పిస్తున్నారు. నిజంగా చాలా సంతోషం. ప్రైజ్ లాడ్ అక్క. థ్యాంక్స్ అండి. ప్రైజ్ లాడ్ అక్క. వీళ్ళు హెల్ప్ చేయమన్నారు కదా, రోజు బెడ్షీట్లు మంట పెట్టి నాకు చెప్తావా చెప్పవా నిమ్మకాయ రోజు బాగా హెల్ప్ చేస్తున్నారు. కానీ పిల్లలిద్దరే ఉంటారక్క, బయటికి వెళ్ళాం మేము ఎక్కువ. గానీ సండే స్కూల్ బాగా ఉపయోగపడుతుంది పాప, వాళ్ళు బోర్ కొట్టకుండా ప్రశాంతంగా దేవుడు బాగా ఇంప్రూవ్ అయ్యారు. అసలు రూత్ జాయ్ కూడా చాలా చాలా సంతోషం. నిజంగా రూత్ మీరు ఎంత చక్కగా మమ్మీకి హెల్ప్ చేస్తున్నారు, డాడీకి హెల్ప్ చేస్తున్నారు కదా. రాబోయే రోజు దేవుడు ఇంకా మిమ్మల్ని బ్లెస్ చేస్తా అంటాడు. దేవుని కొరకు మనం బలంగా పని, ఈ రోజు ఇంట్లో మనం పనిచేస్తాం, రేపు దేవుని కొరకు బలంగా పనిచేస్తాం. కెన్ గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ పిల్లలు మీరు అందరు కూడా. ఓకే ఓకే, బాయ్ బాయ్. స్టైలి మిలని. For the Son of Man has come to seek and to save that which was lost. Luke 19:10. Thank you. Okay, God bless you. Inka evaru unnaru telli telli unda telli. Priscilla and Persis. Priscilla. Rohini. Itre. Maatladuko. Nan unmute chesukunnanu. For the Son of Man is come to seek and to save that which was lost. Luke 19:10. Thank you. Luke 19:10. For the Son of Man is come to save and the Son of Man is come to save, is come to seek and to save that which was lost. Luke 19:10. Thank you. ఓకే ఓకే, చాలా బాగా చెప్పింది. చిన్న చెల్లి చూసి చెప్పకూడదు, చక్కగా చూడకుండా చెప్పడానికి ప్రయత్నం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. గ్రేస్ అండ్ ప్రేమ. గ్రేస్. నశించు వాణిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. లూకా సువార్త 19:10. థ్యాంక్ యూ. నశించు వాణికి
నశించు వారిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. అక్క అక్క మీరు హోంవర్క్ అక్కయ్య వాళ్ళ ప్రాబ్లం అక్క. అవునా, ఓకే, చాలా బాగా చాలా బాగా డ్రా చేశారు, చాలా బాగా డ్రా చేశారు. డాడీకి హెల్త్ బాగుందా? ఓకే గ్రేస్. For the Son of Man is come to seek and to save that which was lost. Luke 19:10. పిల్లలు అందరు చెప్పరా? మీరు అందరు చెప్పరా? మీరు అందరు హోంవర్క్ చేశారా? అందరు హోంవర్క్ చేశారా? ఓకే, హోంవర్క్ ఎంత బాగా ఇంట్రెస్ట్ గా చేస్తున్నామో మెమరీ వర్క్స్ కూడా అంత చక్కగా నేర్చుకుని చెప్పడానికి ప్రయత్నించాలి. దేవుని వాక్యం మన హృదయంలో ఉండిపోవాలి. ఈ హోంవర్క్ అలా బ్యాగ్ లోకి వెళ్ళిపోయి అట్లా ఉండిపోద్దు, కానీ ఈ మెమరీ వర్స్ మన హృదయంలో ఉండిపోయి అది ఫలిస్తుంది కదా. కాబట్టి రేపటి నుంచి మెమరీ వర్స్ మాత్రం ఖచ్చితంగా రాయండి, ఖచ్చితంగా చదవండి. ఓకేనా? వెరీ గుడ్. ఇందాక పాప చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. Came to seek and to save which was lost. Luke 19:10. Okay, very good. చాలా చక్కగా చెప్పారు. మరి ఎందుకు వాక్యం చెప్పడం సిగ్గుపడకుండా చెప్పాలి, సరేనా? రేపు అందరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకే పిల్లలు, నెక్స్ట్ సమిత. గట్టిగా చెప్పినా, అన్మ్యూట్ చేసుకో, అన్మ్యూట్ చేసుకో. అన్మ్యూట్ చేసుకున్నా. ఎవరమ్మా? సుమిత అన్న. సమన్విత సుమిత. సుమిత అంకుల్. సుమిత చెప్పింది కదా, చెప్పలేదా? లేదంట. ఓకేరా, నువ్వు బాగా చెప్పావు, కానీ మాకు కొంచెం కొంచెం మధ్య మధ్యలో వినిపించలేదు. ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ టైం ఇంకా బాగా హోంవర్క్ కూడా చేసావు కదా. నిశ్చిత, నిశ్చిత. ఏ, ఇద్దరు ట్విన్సా? అరే వినిపించట్లా మీ వాయిస్. నేను అన్మ్యూట్ చేసుకున్నాను. మీరు ప్రేస్తులాడంటి. ఆ రైట్, ప్రేస్తులాడమ్మా. రక్షించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చినని అతనితో చెప్పాను. Luke 19:10. రక్షించిన దానిని వెదకి రక్షించుటకు లోకమునకు వచ్చానని అతనితో చెప్పాను. చూడు బైబిల్, చూడు ఒకసారి బైబిల్ చూడు. బైబిల్ చూస్తావి ఒకసారి? సరే, అవ్వలేదా? ఇంకో డౌట్కి వెళ్ళిపోదామా? నెక్స్ట్. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. నువ్వు మధ్యలో ఇంక లోకం అని పెట్టుకున్నావు కదా, అందులో ఉన్న మాటలే మనం చెప్తాం, సరేనా? ఓకే, చూసి తక్క చదువుదాం. నెక్స్ట్. చారు అన్మ్యూట్ చేసుకో. చెప్పు. ఫర్ ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ టు సీక్ అండ్ టు సేవ్ ద లాస్ట్. Luke 19:10. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. నన్ను ఇంకెవరైనా మెమరీ వస్తే చెప్తారా? Okay.
ఓకే మనకి టైం కూడా అవుతుంది కాబట్టి గ్రేస్ అండ్ ప్రేమ్ చెప్పారు కదా నాన్న ఇంకేమైనా ప్రాబ్లం ఉందా ఎందుకు వస్తున్నారు చూడు కనుక్కోమ్మా ఓకే ఓకే నాన్న మీది హాట్ స్పాట్ కూడా అవ్వట్లేదు నాన్న మీకు నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది సరే అన్మ్యూట్ చేసుకుని చెప్పండి ఏంటో గ్రేసే అన్మ్యూట్ చేసుకుని చెప్పమ్మా ఓకే అది స్టక్ అయిపోయినట్టు కూడా ఉంది హ్యాంగ్ అయిపోయిందా స్టక్ అయిపోయింది అంకుల్ పరలోక ప్రార్థన అడిగినా ఎవరు చెప్తారని చెప్పించు చేసుకున్నా తెలుగులో ఇంగ్లీష్ చెప్తానా ఓకే నాన్న తెలుగులో చెప్తాను అక్క ప్రార్థన అక్క తెలుగులోనే పల్లొక ప్రార్థన చెప్తాను అక్క ఓకేనన్నా ఓకే అంకుల్ ప్రేయర్ చేయండి అంకుల్ అలాగే తర్వాత పల్లొక ప్రార్థన చెప్తాను ఈలో ఒకరు చెయ్యండి ఎవరైనా అప్పుడు నేను బ్లెస్సింగ్ ఇస్తాను శ్యామలక్క అక్క ప్రేయర్ చేయండి అక్క అది పిల్లలు చాలా విషయాలు వేసే మనకి ఈరోజు చెప్పారు కదా మరి అవన్నీ మీరు గుర్తుంచుకోవాలి మర్చిపోకూడదు ఉపమానం పాట కూడా నేర్చుకున్నారు మీరు చాలా బాగుంది కదా చాలా ఈజీగా మనకు అర్థమైంది కాబట్టి వేసాక మనం థ్యాంక్స్ చెప్తాం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మన జీవితాల్లో వాక్యాన్ని ఫలింప చేసుకోవాలని కదా ఈ రోజు మనం విన్న లెసన్ బట్టి నేర్చుకున్నది కాబట్టి ఈ రోజు మనం విన్న వాక్యాన్ని మనం ఎక్కువసేపు మళ్ళీ ఆలోచించి హోంవర్క్ చేసేటప్పుడు కానీ కంటర వాక్యం కంటర పెట్టేటప్పుడు కానీ మనం ఎక్కువ ఆలోచిస్తే కనుక ఇంకా చాలా విషయాలు వేసే మనకి తెలియపరుస్తారు కాబట్టి అది మన హృదయంలో భద్రం చేస్తుంది ఓకేనా పిల్లలు అందుకని మనం వేసే థ్యాంక్స్ చెప్తాం అందరూ చేతులు జోడించండి కళ్ళు ముయ్యండి వీలైతే మోకరించండి అందరూ చిన్న పిల్లలు కదా మీరందరూ మోకరించవచ్చు ఏసై చాలా ఇష్టపడతారు అప్పుడు ఎవరన్నా మోకరిస్తా అంట ఏసై అమ్మ నా బిడ్డ మోకరించిందని చెప్పి గబగబా వచ్చేస్తారంట పిల్లలు ఏసైకి చాలా ఇష్టం అంట మోకరిస్తే ఇంకా చేతులు జోడిస్తే ఇంకా ఇంకా ఇష్టం అంట ఇంకా తర్వాత కళ్ళు మూస్తే పిల్లలు ఇంకా ఏసయ్యే కనిపిస్తారు మనకి ఏసైతో మనం మాట్లాడేయచ్చు మన మాటలన్నీ ఏసై వింటారు మనకి బెస్ట్ ఫ్రెండ్ కదా ఏసయ్య ఈ రోజు విన్నవన్నీ కూడా మనకి ఎప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి కాబట్టి ఆ విధంగా మనం గుర్తుండేలాగా ప్రార్థన చేసుకుందాం విన్నవన్నీ వాటన్నిటిని బట్టి ఏసైకి థ్యాంక్స్ చెప్తాం ఓకేనా పిల్లలు ఓకే ఇంకెవరు కదలకూడదు ఓకే మహాపరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి మీకు స్తోత్రం నాయన నీ కృపలో ప్రభా మరి ఉదయ కాలంలో తండ్రి మరి బిడ్డలందరినీ ఇక్కడ సమకూర్చి ప్రభా అనేక విషయాలు నేర్చుకోవడానికి నువ్వు ఎంతగానో ఇష్టపడి ప్రభా బిడ్డలకి మంచి ఆసక్తిని కలిగించి ఇదంతా కూడా నీవు ఏర్పాటు చేసి ఉన్నావు ప్రభా అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మరి కొంతమంది పిల్లలు తండ్రి మరి క్లాసెస్ స్టార్ట్ అవటం వలన ప్రభా ఆన్లైన్ లో వాళ్ళు క్లాసెస్ వినవలసి రావటం వలన ప్రభా కొంతమంది బిడ్డలు అటెండ్ కాలేక చాలా బాధపడుతూ ఉన్నారు కానీ ప్రభా వారందరూ ఇంతవరకు వినడం వాక్యం హృదయంలో మీరు భద్రం చేయండి అలాగే ఇప్పుడు అవకాశం ఉండి వింటున్న బిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ఏసయ్య మరి బిడ్డలందరూ కూడా తండ్రి వినడ వాక్యాలు ఎప్పుడు కూడా సాతానుడు ఎత్తుకుపోకుండా ఉండటానికి మీరు కృప చూపించండి తండ్రి మరి పక్షులు ఎత్తుకుపోతే అక్కడ మొక్కలు రావు కదా ప్రభా వృక్షాలు ఫలించవు కదా తండ్రి నేను అక్కడ ఏమి ప్రభా నిరుపయోగం కదా తండ్రి మరి అలాగే ఈ రోజు బిడ్డల హృదయాల్లో విత్తబడిన విత్తనాలు ప్రభా సాతానుడు దొంగిలించకుండా ఎత్తుకుపోకుండా ఉండటానికి మీరే సహాయం చేయండి ప్రతి ఒక్క హృదయాన్ని మీరు ప్రభా మరి విత్తమని అడుగుచున్నాం తండ్రి మంచి
నేలగా మీరు సరిచేయండి. మంచి వాక్యాన్ని మా అందరి హృదయాలు మీరు భద్రం చేస్తున్నారు ప్రభా. మాకు వినిపించిన వాక్యాన్ని బట్టి చెప్పిన మెన్నే బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను చిన్న బిడ్డ ప్రభా చక్కటి వాక్యాన్ని అందించి ఉన్నది ప్రభా. ఆ బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే నేను విన్న బిడ్డలందరూ కూడా చాలా చిన్న బిడ్డలు ప్రభా. వాళ్ళ హృదయంలో మర్చిపోకుండా, ఎప్పటికీ మర్చిపోకుండా నాలో ఉన్న వాక్యము సాతానుడు ఎత్తుకుపోతున్నాడా, నేను ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలనేది బిడ్డలు నేర్చుకోవడానికి మీరు సహాయం చేయండి తండ్రి. వినిన వాక్యాన్ని ప్రభా అనేక రీతిలో వాళ్ళు ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభా. నీ రక్షణ సువార్తను బిడ్డలందరూ తెలియపరచవలసి ఉంది తండ్రి. అది కూడా వాళ్ళకి ఈ రోజు ప్రభా మిన్నే తెలియపరిచి ఉంటుండగా అందుని బట్టి నీకు స్తోత్రాలు. మేమందరము కూడా తండ్రి మరి మీ గురించి నాన్న, మీరు మా గురించి కార్చిన రక్తాన్ని బట్టి తండ్రి, విడిచిన ప్రాణాలను బట్టి ప్రభా, మాకు చేసిన విమోచన పాప విమోచనను బట్టి తండ్రి, గొప్ప రీతిలో మేము సువార్త వెదజల్లాలి ప్రభా. ఆ రీతిలో మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని అడుగుచ్చు. వినిన బిడ్డల్ని వాళ్ళ కుటుంబాలను కూడా మీరు ఆశ్రవదింప చేయమని అడుగుచ్చు. అలాగే అన్న ఎంతో ప్రభా మరి కష్టపడి మమ్మల్ని అందరినీ ఈ విధంగా నడిపిస్తూ ఉంటుండగా చాలా మందికి ప్రభా మెండైన దీవెనలు మీరు కుమరింప చేయండి. కుటుంబాన్ని అంతటిని మీరు ఆశీర్వదించండి తండ్రి. మరి అలాగే ఈ రోజు అనేక కార్యక్రమాలు మేమందరం పాల్గొనటానికి మీరు మా అందరికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ బిడ్డలు మరి ఒకసారి మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు క్రీస్తు వారి పుణ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. లార్డ్స్ ప్రేయర్ చెప్పు. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుకున్నట్లు భూమి అందును నెరవేరును గాక, మా దిన ఆహారము నేను మాకు దయచేయము, మా ఇళ్ళ అభ్రాలు చేసిన వారి ప్రకారము మా ప్రాణములు మన్నించుము, మమ్మల్ని సోదరులనికి తేక కీడు నుండి తప్పించుము, రాజ్యం బలము శక్తి మహిమ నిరంతరం నీవే నావు తండ్రి, ఆమేన్. సుమిత చెప్పనా? Let us have into temptation, deliver us from evil, for thine is the kingdom, the power and the glory, forever and ever. Amen. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకి, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు సదాకాలంతో వర్ధిల్ల చేయను గాక. ఆమేన్, ఆమేన్. అమ్మా ప్రైజ్ లార్డ్. అమ్మా ప్రైజ్ లార్డ్. పిల్లలందరూ అంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేసేయండి.